नमस्ते अंडी, वेलकम टू मै चैनल। मैं मंची आरोग्यकरम रेसीपी तैयार चेसुकुंदामंडी। सिंपल अंड टेस्टी अंड रेसीपी अंडी। इदेला तैयार चेसुकोवालो एमेम अवसर अवुतायो मनं इप्पुडु चूद्दाम। अवि एमिटंटे जोन्नलु अन्नमाट। जोन्नलु वल्ल एंत उपयोगमो एंत आरोग्यमो मनंदरिकी तेलुसिंदे कदा। जोन्न रोट्टे कूडा मनं तैयार चेसुकुंटू उंटामु। अला काकोकुंडा जोन्न अटुकुलतो गनक मनं ఇలా తయారు చేసుకుంటే గనక ఇంకా ఆరోగ్యమండి। చాలా సింపుల్ గా కూడా అయిపోయిద్ది, రిస్క్ అనేది లేకపోకుండా। నేను స్టవ్ ఎలిగి చేసుకొని ఒక పాన్ పెట్టుకొని రెండు చిన్న గిద్ద గ్లాసుల అటుకులని నేను నూనె గాని లేదా నెయ్యి గాని ఏమీ వేయకోకుండా జస్ట్ పాన్ పెట్టేసి నేను కొంచెం వేయించుకుంటున్నాను అన్నమాట। ఇలా మనం దోరగా వేయించుకుంటే గనక మనకి చక్కగా జొన్నలు కొంచెం ఏమైనా అటుకులు కొద్దిగా ఏమైనా మెత్తగా ఉంటే గనక ఆ పచ్చి వాసన అనేది పోయి చక్కగా మనకి అటుకులు ఏంచిన ఫ్లేవర్ చక్కగా వస్తదన్నమాట। అందుకే కొంచెం వేయిస్తున్నాను। మనకి ఏగి నేను ఎలా తెలుస్తుందంటే గనక జొన్న అటుకుల్ని మనం చేతితో నలుపుతుంటే గనక చక్కగా పొడిపొడి అయిపోతది। అలాంటప్పుడు మనం స్టవ్ కట్టేసి చేసుకుంటే పాన ఉండ హీట్ కి కాస్త కోస్తే ఉన్న మనకి ఏగన అటుకుంటే గనక చక్కగా ఏగిపోయిది। ఇది ఎందుకు చేస్తున్నానంటే మా పాప కొరలతో మనకి ఎప్పుడు మధ్యాహ్నంటప్పుడు తన భోజనం చేసేటప్పుడు కొరలే వండుకొని తింటది। కొరలు గాని బ్రౌన్ రైస్ గాని ఇంకేంటేంటో ఆ డైట్ ఫాలో అవుతా ఉంటదన్నమాట। నేను ఏం చేస్తున్నానంటే ఇలా అటుకులు తీసేసుకొని సింపుల్ గా ఒక రోజు నేను చూశాను, చూస్తే గనక ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి ఇలా వండుకుంటుంది కాబట్టి దీన్ని దద్దోజనంగా చేసి పెడితే కొంచెం వేడి చేయకోకుండా చక్కగా బాగుంటుంది, రైస్ తోనే కాకోకుండా అన్న ఆలోచనతో ఒక రోజు నేను అటుకులు తీసుకున్నప్పుడు మామూలుగా ఫ్రై చేసి చక్కగా విడిగి స్నాక్స్ లాగా కూడా చక్కగా అన్నీ వేసేసి పెడతా ఉంటాను। అలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను చూసి మా పాపకు చేసి పెట్టాను అన్నమాట। చాలా బాగుంది। నైట్ టైం గాని మార్నింగ్ గాని చక్కగా మనం ఇలా గనక చేసుకొని ఒక చిన్న అంటే మనకి అటుకులు వేయగానే గిన్నె నిండా పోస్తే గనక అమ్మో ఇన్ని అనుకుంటాం, కానీ అవి కొంచెం మనం నలిపితే గనక కొద్దిగా అయ్యిద్దనమాట। అందుకే ఆమెకు సరిపడ చిన్న కప్పుకు సరిపడ క్వాంటిటీతో నేను అటుకులు తీసుకొని చక్కగా నేను వేయించేసుకొని కొంచెం నలిపేసేసేసి కొంచెం పెరుగు అంటే మనం తినే టేస్ట్ను బట్టి కొంచెం పెరుగు ఇష్టంగా తినే వాళ్ళకి కాస్త మరింత వేసుకోవచ్చు, లేదంటే కనుక పెరుగు తక్కువగా టేస్ట్ తక్కువగా తినే వాళ్ళు ఉంటే కొంచెం వేసేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవచ్చు। కొంచెం అటుకులు నలిపిన తర్వాత నేను ఒక చిన్న గిద్ద గ్లాసుకి సుమారుగా పెరిగేసి కొంచెం టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసాను అన్నమాట। అలా మనం పెరిగేసేసుకొని రైస్ దద్దోజనం ఎలా తయారు చేసుకుంటాము అలాగే అటుకులతో గనక జొన్న అటుకులతో గనక మనం దద్దోజనం లాగా ప్రిపేర్ చేస్తే గనక ఇది చాలా వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగకరమండి, అసలు చాలా బాగుంటుంది కూడాను, మనకు కావాల్సినంత లూజ్ చేసుకోవచ్చు అన్నమాట। కానీ ఈ జొన్న అటుకులు దద్దోజనం గనక మనం ప్రిపేర్ చేసుకుని వెంటనే తినేసేయాలండి, ఎందుకంటే కొంచెం మనకి ఏదన్నా వాటర్ తగిలినా కానీ మనకి త్వరగా మెత్తబడిపోయిద్ది అన్నమాట జొన్న అటుకులు అనేది। అందుకే కలిపేసేసుకున్న తర్వాత వెంటనే మనం తినేసేలాగా మనం అన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట। నేను పెరిగేసుకొని కలిపేసాను కదా, ఒక్క టీ స్పూన్కి ఆయిల్ పోసాను అన్నమాట కొంచెం తాలింపుకి, దాంట్లో తాలింపు దినుసులు జీలకర్ర వేసేసాను మనకి ఫ్లేవర్ కోసం। దద్దోజనంలో అయితే ఎలా వేసుకుంటాము, కొంచెం అల్లం ముక్క తురిమేసేసుకొని కొంచెం అల్లం ముక్క కొంచెం ఘాటుగా ఉండడానికి చక్కగా తినడానికి మనకి బాగుండేలాగా కొంచెం పచ్చిమిర్చి అన్నమాట మన టేస్ట్ కోసం, అంటే కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవద్దు, అబ్బో మంట మనకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు అల్లంతోనే సరిపెట్టుకోవచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను పచ్చిమిర్చి కూడా వేసానన్నమాట। వీటిని కచ్చా పచ్చాగా మనం చక్కగా ఫ్రై చేసుకుంటే కనుక తినేటప్పుడు చక్కగా మనం అలా ఒక్కొక్క పచ్చిమిర్చి తింటూ ఉంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట దద్దోజనం అనేది। అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఫైనల్గా నేను కొంచెం కరివేపాకు రెండు మూడు రెబ్బలు తుంపేసేసి అంటే ఆకులు రెండు మూడు ఆకులు సన్నగా తుంపేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని స్టవ్ కట్టేసేసుకొని మనం తాలింపు అనేది దద్దోజనంలో వేసేసుకుందాము। ఇంకొక విషయం ఏంటంటే కరివేపాకు వేసాక కొంచెం నాకేంటంటే ఇంగువ అలవాటు అండి, ప్రతి ఒక్క దాంట్లో ఇంగువ నేను వాడుతూ ఉంటాను, ఆరోగ్యానికి చాలా మంచిదని। ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు అండి, ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వాడవసరం లేదు, కానీ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది। ఇంగువ వేసుకుంటే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది, అందుకని నేను ఇంగువ యాడ్ చేశాను, అవసరం లేదు అనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు। నేను ఆల్రెడీ దద్దోజనం కలిపి రెడీ చేసి పెట్టేశాను కదా, వెంటనే ఆ పోపు వేసేసుకొని
చక్కగా మనం కలిపి పెట్టేసి చేసుకొని వెంటనే తినేసేస్తే గనక చాలా టేస్ట్గా ఉంటుందండి, మంచి ఆరోగ్యం కూడాను. మనం తినగలిగినంత క్వాంటిటీతోనే మనం చేసుకుంటే గనక ఎంపటే మనం తినేసేస్తే గనక చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు డైట్ అనుకోండి, లేదంటే గనక ఆరోగ్యకరంగా ఉండటానికి మనము ఎనీ టైం ఎప్పుడైనా కానీ మనం ఇది చేసేసుకోవచ్చండి. ఉదయం టిఫిన్ కింద అయినా మనం తినొచ్చు, ఈవినింగ్ మనం భోజనం చేయకోకుండా ఏదైనా టిఫిన్ తెచ్చుకొని తింటాం కదా, అలాంటప్పుడైనా కానీ నేను చూపించిన ఈ కప్పుకు సరిపడా గనక మనం ప్రిపేర్ చేసేసుకొని చక్కగా నైట్ టైం తీసుకుంటే గనక డైట్ ఫాలో అయ్యే వాళ్ళే కాకోకుండా విడిగానైనా తింటే గనక, విడివాళ్ళమైనా కానీ తింటే గనక చాలా హెల్దీగా ఉంటుంది, కడుపు నిండుగా కూడా ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడానండి. నేను ఇలా డైలీ మా పాపకు చేసి పెడుతున్నాను. ఆమె నైట్ టైం ఎక్కువ రైస్ తినదనమాట, ఇలాగే ఏదో ఒకటి తినేసేస్తూ ఉంటుంది. ఇలా చేస్తే తనకి ఎలా ఉంటుందని చెప్పేసి నేను చేసి చూపించి మా పాపకు పెట్టాను. అతని రిజల్ట్ కూడా చాలా బాగుంది. ఆమె డైలీ ఇలాగే చేయమంటుంది. నేను ఉదయం కానీ సాయంత్రం కానీ మా పాపకి ఇలా చేసి పెడతా ఉంటాను. దీని రిజల్ట్ మాత్రం చాలా బాగుందండి. నచ్చితే కనుక మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మన వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి.